ప్రభుత్వం మారింది. మొన్నటిదాకా ఓ జెండా హవా నడిస్తే ఇప్పుడు పొలిటికల్ ఎజెండా మారిపోయింది. 5 ఏళ్ల కష్టాలను రివైండ్ చేసి చూసుకుంటున్నారు తమ్ముళ్ళు. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. మా మాటే శాసనం అన్నట్లు వైసీపీ 5 ఏళ్లు చక్రం తిప్పితే అధినేత ప్రమాణ స్వీకారానికి ముందే సొంత జిల్లాలో రివెంజ్ పాలిటిక్స్ కి దిగింది టీడీపీ. దీంతో చిత్తూరులో తగ్గేదే లేదంటోంది పొలిటికల్ హీట్. సవాళ్లు, హెచ్చరికలు, ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. క్యాడర్ ప్రతీకార చర్యలు. చిత్తూరులో రివెంజ్ పాలిటిక్స్. 3 నెలల టైం, లెక్కలన్నీ తేలుస్తాం. ఇది కుప్పంలో వైసీపీకి టీడీపీ ఇస్తున్న వార్నింగ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంలోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా ఎన్నికల ఫలితాల తర్వాత దాడులు కొనసాగుతున్నాయి. 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డ టీడీపీ వర్గాలు బదులు తీర్చుకోవాల్సిందే అని ఆవేశపడుతున్నాయి. పడ్డ కష్టాలు అంత తేలిగ్గా మర్చిపోలేమంటూ కొన్ని చోట్ల దాడులకు దిగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ శ్రేణులపై అణిచివేత చర్యలు, బనాయించిన కేసులు రివెంజ్ పాలిటిక్స్ కి తెరలైపాయి. తిరుగులేని మెజార్టీతో గెలవడమే ఆలస్యం, బీ రెడీ అంటూ కొంతమంది నేతలు ఇస్తున్న వార్నింగ్లు చర్చగా మారాయి. వైసీపీ నేతలు కొందరు అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేయేశారో వాళ్ళందరికీ లెక్కలు సరిచేస్తాం, ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పానికి దూరంగా ఉన్న కొద్దిమంది వైసీపీ లీడర్లలో టీడీపీ హెచ్చరికలు గుబులు పుట్టిస్తున్నాయి. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్త లేదన్న వార్నింగ్తో పాటు 3 నెలల్లోనే అందరి లెక్కలు తేలుస్తామనడం గుబులు రేపుతోంది. వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడమే కాదు, గత 5 ఏళ్లలో అవినీతికి పాల్పడ్డ ఎవరిని వదిలిపెట్టేది లేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల. వైసీపీ నేతలకు కొమ్ము కాసిన అధికారులు కూడా మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ఎన్నికలు ముగిశాక కక్ష సాధింపు చర్యలతో ఫలితం ఉండదంటున్నారు వైసీపీ నేతలు. కుప్పంలో కవ్వింపు చర్యలపై కూల్గానే స్పందిస్తున్నారు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి భరత్. కుప్పం అభివృద్ధికి తమ సహకారం ఉంటుందంటున్నారు. అనవసరమైనటువంటి గొడవలు లేదా చిన్న చిన్న వాళ్ళ మీద కొట్లాటలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా, అది కుప్పం కల్చర్లో కూడా ఇప్పుడు లేదు, అందరూ కలిసికట్టుగా కుప్పం అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేద్దామని రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్తల జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయన్నా టీడీపీ తమ్ముళ్ల హెచ్చరికలకు తగ్గట్లే కొన్ని చోట్ల పరిస్థితులున్నాయి. చంద్రగిరి, శ్రీకాళహస్తి, గంగాధర, నెల్లూరులో రాజకీయ ప్రత్యర్థులపై వరుస దాడులు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి మండలం వాగవేడులో వాలంటీర్ల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. వాలంటీర్ల ఇంటి చుట్టూ ముళ్లకంపలు, వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిర్బంధించిన టీడీపీ శ్రేణులు గ్రామం వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం గోవిందవరంలో కూడా దాడులతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. గంగాధర, నెల్లూరులో వైసీపీ ప్రచార రథానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. శ్రీకాళహస్తిలో నవరత్నాల పేరుతో నిర్మించిన మందిరం ధ్వంసమైంది. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ లో వైఎస్ విగ్రహంతో పాటు నవరత్న పథకాలని హైలైట్ చేస్తూ నిర్మించిన కట్టడాన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. పోలింగ్ తర్వాత యుద్ధ వాతావరణం ఏర్పడ్డ చంద్రగిరిలో కూడా వరుస దాడులు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ పూర్తయిన మరుసటి క్షణం నుంచే చంద్రగిరిలో అల్లర్లు, భయాందోళనలు సృష్టిస్తున్నాయి. చంద్రగిరి, అయితేపల్లి, కొంగరవారిపల్లి, పనవాకం, రంగంపేట, పాకాల, ఎరవారిపాలెం, భాగ్రాబేటల్లో వైసీపీ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ జెండాల దిమ్మెలు, శిలాఫలకాల్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తుండగా గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పెద్దిరెడ్డి బ్రదర్స్ తో దశాబ్దాలుగా విభేదిస్తున్న నల్లారి సోదరుల్లో టీలేరు ఎమ్మెల్యేగా గెలిచారు కిషోర్ కుమార్ రెడ్డి. టీడీపీ నుంచి గెలవగానే ముందుంది ముసళ్ల పండగ అన్నట్టుగా హెచ్చరికలు చేశారు టీలేరు ఎమ్మెల్యే. 5 ఏళ్లలో జరిగిన అవినీతిని బయటపెడతామంటున్నారు. అవినీతి అధికారులపై కూడా వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు నల్లారి. ఈ రోజు ఏదైతే భూ ఆక్రమ జరిగిందో ఇంచుతో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవి లేవు టీలేరులో. ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, కలికి రోడ్డు కావచ్చు, గుట్టలుండే ఏమి లేవు. నేచర్ను, ప్రకృతిని అంత విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరులిద్దరూ గెలిచినా జిల్లాలో లెక్కలన్నీ సరిచేయాలన్న పట్టుదలతో ఉన్నాయి టీడీపీ శ్రేణులు. 5 ఏళ్లు పెద్దిరెడ్డి హవా నడిచిన జిల్లాలో తమ పవర్ చూపాలనుకుంటున్నారు.
వివాదాలు ఘర్షణలు వద్దని అగ్రనేతలు వారిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ స్పీడ్ చూస్తుంటే ఇప్పుడేం జరుగుతుందో అన్నట్లే ఉంది సిచ్యువేషన్.